నిజామాబాద్ జిల్లాలో 3 విడతలుగా డివిజన్ల వారీగా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయని కలెక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎంపీటీసీ ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉన్నామని కలెక్టర్ రామ్మోహన్ రావు పేర్కొన్నారు. మొదటి విడత నిజామాబాద్ డివిజన్లో ఎన్నిక 6 జరగనుంది. 2వ విడత 10 బోధన్ డివిజన్లో, 3వ విడత ఆర్మూర్ డివిజన్లో 14 ఎన్నికలు జరుగుతాయని అన్నారు. జిల్లాలోని 299 ఎంపీటీసీ పదవులకు, 27 జడ్పీటీసీ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. 779,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. జిల్లాలో ఎన్నికల నియమావళి అమల్లో ఉందని, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. ఎన్నికల ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని, నోడల్ అధికారులు, ఆర్ఓలు, తదితర ఎన్నికల సిబ్బంది నియమించడం జరిగిందని, నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక బ్యాలెట్ పత్రాల ముద్రణ నిజామాబాద్లోనే చేస్తామన్నారు. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, అందులో భాగంగా ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగిందన్నారు. పోలింగ్ 7 నుంచి 5 వరకు జరుగుతుందని ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. ఎంపీటీసీ స్థానాలు జిల్లా మొత్తాన్ని 3 ఫేజులు కలుపుకొని 299 ఎంపీటీసీ స్థానాలు, ఓటర్స్ ఏదైతే ఉన్నదో 779,000 డిఫరెంట్ ఫేజెస్లో డిఫరెంట్ ఓట్స్ ఉన్నాయి. అవి కాకుండా నేను జిల్లా మొత్తం 3 ఫేజులు ఒకేసారి చెప్పేస్తున్నాను. 779,000 రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ నియమాకం జరిగింది. రిటర్నింగ్ అధికారులు మొదటి ఫేజ్ సంబంధించి వారి వారి కార్యాలయాలు ఎక్కడైతే డెసిగ్నేటెడ్ ప్లేసెస్ ఉన్నాయో, మండల్ ఆఫీసెస్ లేదా దాని పక్కన ఉన్న ఆఫీస్ డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో అక్కడ నామినేషన్లు స్వీకరిస్తారు. స్వీకరణ జరిగిన తర్వాత చేయవలసిన కార్యక్రమాలు అదే ఆఫీస్ నుంచి, ఎందుకంటే గతంలో లాగా కాకుండా గతంలో ఒకటే దగ్గరికి సిఇఓ జెడ్పీ ఆఫీస్కి వచ్చి చేసేది ఉండేది, అట్లా కాకుండా ఆ మండల స్థాయిలో అక్కడే అరేంజ్మెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత వాటి పరిశీలన కూడా అక్కడే చేయబడుతుంది. దానికి సంబంధించినంత వరకు స్టేట్ ఎలక్షన్ పంపించాల్సిన రిపోర్ట్స్, స్కానింగ్, అప్డేషన్ కూడా అదే ప్రాంతంలో అంటే డీసెంట్రలైజ్ వేలోనే జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారికి పంపించడం జరుగుతుంది. సిఇఓ జెడ్పీ ద్వారా అక్కడ ఎన్ని మండలాల్లో ఉన్నాయి, ఆ డివిజన్ స్థాయిలో ఉన్న మొత్తం తీసుకొని ఆ పేరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంపైల్డ్ ఇన్ఫర్మేషన్ అది స్టేట్ ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరుగుతుంది. సిఇఓ జెడ్పీ గారికి డిఫరెంట్ యాక్టివిటీస్ ఎలక్షన్లో ఏదైతే ఉన్నాయో, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి, ఎన్నికల సాగానికి సంబంధించి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్ఫోర్స్మెంట్ గురించి ఇతరత్ర ఉన్నాయి, వాటి అన్నిటి కూడా నోడల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. వారందరూ కూడా వారి వారి డ్యూటీలు నిర్వహిస్తున్నారు. ఈ నోడల్ ఆఫీసర్ ద్వారా ఏమవుతుందనంటే, కొన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో మిగతా వాళ్ళతో సమన్వయం చేయడం, వారికి కావాల్సినది ఇప్పించడం, ఇన్స్ట్రక్షన్స్ కన్వే చేయడం, ఎందుకంటే రిటర్నింగ్ ఆఫీసర్స్ మిగతా దాంట్లో అక్కడ కొంత ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎంపీటీసీస్కి. ఎంపీటీసీకి సంబంధించి 3 ఎంపీటీసీ స్థానాలకు 1 రిటర్నింగ్ అధికారి ఉంటారు, 3 ఎంపీటీసీ స్థానాలకు 1 రిటర్నింగ్ అధికారి, ఎందుకంటే ప్రతి ఒక్కదానికి కాకుండా 3 ఎంపీటీసీ స్థానాలకు ఉంటారు. అదేవిధంగా జడ్పీటీసీ స్థానానికి 1 జడ్పీటీసీ స్థానానికి 1 రిటర్నింగ్ అధికారి, వారు కూడా ఆ రెస్పెక్టివ్ మండలంలోనే ఉంటారు, అక్కడే కూర్చుంటారు, అక్కడి నుంచే నామినేషన్.